మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలోని మూడవ వార్డు నాలుగవ వార్డు గల్లీలో చిన్నపాటి వర్షం పడితే చాలు డ్రైనేజీ నీరంతా రోడ్డుపైన నిలవడంతో కాలనీ వాసులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని నిజాంపేట మండలం మాల మహానాడు అధ్యక్షుడు బండారి చంద్రయ్య అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నపాటి వర్షం పడినా రోడ్డుపైనే మురుగునీరు నిలుస్తుందని, నీరు ఇళ్ల మధ్యలో ఉండడంతో ఎన్నోసార్లు వృద్ధులు ఆ నీటిలో జారిపడ్డారన్నారు. గ్రామ పంచాయతీ అధికారులకు పాలకులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మురికి నీరులో నుంచి దోమలు ఈగలు వస్తున్నాయని, దళితవాడకు వేసిన కింది రోడ్డు కూడా సగం వరకు వేసి విడిచిపెట్టారన్నారు. మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని రోడ్లు డ్రైనేజీలు కట్టించి తమ ఇబ్బందులు తొలగించాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు అధ్యక్షులు బండారి చంద్రయ్య, బండారి యాదగిరి, అంజయ్య, రాజు, నితిన్, బండారి సత్యవ్వ, పుష్పవ్వ తదితరులు పాల్గొన్నారు. గల్లీలో మోరి కట్టిస్తామని గత సంవత్సరం డిసెంబర్లో మోరికి 5 లక్షల రూపాయలని శాంక్షన్ చేసి కట్టిస్తామని చెప్పి ఆ మోరి కట్టించారు. కానీ ఇక్కడ మోరి నీళ్ళు పోకుండా చేసిర్రు. మళ్ళీ మోరి నీళ్ళు పోతున్నా కానీ చిన్నపాటి వర్షం పడ్డా కానీ ఇదే సీసీ రోడ్డు మీద నీళ్ళు ఆగుతున్నాయి. ఇక్కడ బురద అవుతుంది. బురదలకెళ్ళి ముసలుంది. ఇద్దరు ముగ్గురు పడ్డరు. ఇప్పటికీ ఇది ఎవరు పట్టించుకుంటలేరు. గ్రామ పంచాయతీ పాలకవర్గం కానీ ఎవరు కానీ అధికారులు కానీ పట్టించుకోవడం లేదు. ఇక్కడ మారలకు కింది రోడ్డు నుంచి సీసీ రోడ్డు లేదు, డ్రైనేజీ లేదు, ఎలాంటి సౌకర్యాలు లేదు. ఈ గ్రామ పంచాయతీ పాలకవర్గము ఇప్పటికైనా పట్టించుకొని ఇక్కడ సీసీ ఏర్పాటు చేయాలి. ఇప్పటికి ముసలోళ్ళు రాత్రిపూట వస్తే లైట్లు గిట్ట లేకపోతే జారి పడతారు. దయచేసి ఇప్పటికైనా కానీ గ్రామ పంచాయతీ నిజాంపేట సర్పంచ్, మహిళా సర్పంచ్ని వేడుకుంటున్నాము. మాకు ఇక్కడ సీసీ రోడ్డు ఏర్పాటు చేయాలి. ఈ ఇంట్లో ఈ బురద కాకుండా సీసీ ఓపియాలి. వెంటనే మాకు ఈ సౌకర్యం కల్పించాలని గ్రామ పంచాయతీ పాలకవర్గాన్ని వేడుకుంటున్నాము. అలాగే మాకు కింది రోడ్డు నుంచి డ్రైనేజ్ కట్టించి సీసీ రోడ్డు ఏర్పాటు చేసినట్లయితే మాకు జర సౌకర్యంగా ఉంటుంది. కాబట్టి మెదకు ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి గారు కూడా మాపై కరుణించి మాకు సీసీ రోడ్డు ఏర్పాటు చేయాలని మేము కోరుకుంటున్నాము.